పవన్ కళ్యాణ్ గారు ముందు ఏదైనా మాట్లాడినప్పుడు కొంతమే కొంత స్టడీ చేయాలి. ఆయనకి ఇంతకు ముందే చెప్పాను నేను, ఈ అంశమైన సరే మాట్లాడుతూ ఒకసారి మాట్లాడే పర్వాలేదు, తప్పలేదు. తర్వాత నేను సమాధానం చెప్పిన తర్వాత దాని మీద కొంత మీరు అవగాహన తెచ్చుకొని మళ్ళీ మాట్లాడితే పర్వాలేదు, నేను రా నేను చూసుకుని చెప్తానని చెప్పి చెప్పాను. అవగా చెప్పాను లేదా మీకు చెప్పాను లేదా చెప్పండి. ఇవాళ కూడా చెప్తున్నాను, ఏదైతే బైజూస్ ఉందో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనకి మీ ద్వారా. ఈ ప్రభుత్వం వారితో అంతా కూడా బైజూస్ ఉంచడం, ప్రతి కంటెంట్ మన రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఉచితంగా, ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంలో చదువుతున్న విద్యార్థులు, ఎవరైతే ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఉన్నారో, ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్టర్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ కంటెంట్ ఫ్రీగా ఉచితంగా ఇవ్వబడుతుంది తప్ప దాని గురించి విద్యార్థి కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఒక్క రూపాయి కూడా పైసా కూడా ఆ బైజూస్ కంపెనీకి చెల్లించట్లేదు. అది మా ఒప్పందం. ఇంకా తెలుగు ఇంకేమని చెప్పాలని చెప్తాను. చెప్పుతున్నా కాదు అంటే మేమేం చేస్తాం? పోనీ ఎవరైనా కట్టినట్టుగా అనిపించి చెప్పనండి, ఇదిగో నేను కట్టాను, నా అబ్బాయి కట్టాను, నా తమ్ముడు కట్టాను, నా అన్న కట్టాను, ఇదిగో ఈ స్టూడెంట్ కట్టామని చెప్పనండి. ఒకటి. రెండోది, అంటే జైలుకి పంపించేస్తాను. ఏంటి జైలుకి పంపిస్తాడో తెలుసో తెలియదు ఆయనకి మాట్లాడుతున్నాడు, విద్యాశాఖ మీద అయినది ఆయన తెలుసో తెలీదో. ఇది ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా నేను కూడా ఉన్నాను, ఇప్పుడు మా మీద వచ్చే ఏదైనా ఆరోపణ వస్తే మేము వేసుకున్నాం సిబిఐ ఎంక్వైరీలు. తెలుసో తెలియకి మాట్లాడకుండా తెలుసుకొని మాట్లాడితే మంచిది. వేసుకోమనండి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీని కోరమనండి. ఇప్పుడు ఆ తాలూకా పార్ట్నర్ వచ్చి స్కామ్ మీద జరుగుతున్న స్కీములకి కాదు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి డిమాండ్ చేయమని తమ్ముంటే చేయమనండి. ఏం మాట్లాడతారు తెలియకంటనా? ఈ విద్యార్థులు ప్రభుత్వ కళాశాలతో చదువుతున్న విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం వద్దు, ఇంగ్లీష్ అధ్య ఆంగ్ల బోధన వద్దు, ఐబీ వద్దు. మరి మన పిల్లలు మాత్రం ఐబీను సెంటర్ స్కూల్స్లోను చదవాలి. నా పిల్లలు, నా కొడుకులు, నా మేనల్లుళ్ళు, నా తమ్ముళ్ళును, ఇదెక్కడ ధర్మం? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న పేదవాడు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా ప్రైవేట్ స్కూల్ ధీటుగా ప్రభుత్వ స్కూల్లో ఉండాలి. ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థి దేశంలోనూ జరుగుతున్న పోటీతత్వంలో సస్టైన్ అయినట్టుగా నిలబడాలి. ప్రపంచంలోనే గ్లోబల్ దీనికి వెళ్ళినప్పుడు ఆయన సస్టైన్ అయి నిలబడాలి. దానికి తగ్గట్లు ప్రాథమిక దశ నుంచే వారికి సర్టిఫికేట్ ఇవ్వాలని ఆలోచనతోనే ఇవాళ ఈ కార్యక్రమాలు తీసుకొచ్చాం. దానికి మొన్న చెప్పాడు, మొన్న నేను చెప్పాను దీంట్లో ఫైనాన్స్ కమిట్మెంట్ లేదు ఈ ఐబీ అని చెప్పాను. మళ్ళీ ఉందండి, ముందని తర్కించడానికి ఏం చెప్తాం? ఏ ఎంక్వైరీ చేస్తాడంటే ఎంక్వైరీ ఏం టాటా చెప్పి ఇది ఈ ప్రభుత్వం వస్తే ఒకటి వస్తుందా, ప్రభుత్వం వస్తుందా? ఆయన కళ్ళు అనుకుంటున్నాడు ఏటో, లేకపోతే ఏది ఏ రాష్ట్రంలో వస్తుంది అనుకుంటున్నా అధికారం? నాకు తెలియదు. ఆంధ్ర రాష్ట్రంలో అయితే అక్కడ కనుచూపు మేరలో ఏ అవకాశాలు లేవు. తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే సెలబ్రిటీ పార్టీకి కానీ అసలు అవకాశాలు లేవు, కనుచూపు మేరలు లేవు. ఎస్, ఏ ఊరిక కళ్ళ ఊహించుకొని కళ్ళ మాట్లాడుకుంటే మేమేటి చేస్తాం? ఆయన కళ్ళకి ఆయనే సమాధానం చెప్పుకుంటాడు. అలా చెప్పారు కదా మన ఆయన నోడుతూ చెప్పింది మళ్ళీ నడి తప్పు కదా మన అది కాదు ఏదమ్మా. నేను నాకు తెలిసి ఆయన డెడ్లైన్ ఇప్పుడు ఇవ్వలేదే, ఆయన మొన్న ఇచ్చిందే డెడ్లైన్ తప్ప ఇప్పుడు ఇవ్వలేదే. ఆయన నోటితో చెప్పింది మొన్నే, ఎవరు ఎప్పుడు తప్పు అలా మాట్లాడద్దు. మనం ఏదైనా నువ్వు నేను మాట్లాడడం వేరు, ముఖ్యమంత్రి గారిని మధ్యలో తీసుకురావడం వేరు. ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చినప్పుడు ఆయన నోటితో ఎప్పుడు చెప్పాడు, ఎవరు విన్నారు ఇక్కడ చెప్పండి? నేను ఎన్నాను చేయొద్దండి? విన్నప్పుడు మరి అదే మాట్లాడతారు మీరు? విన్నది ఇప్పుడు విన్నారు, మొన్న విన్నారు. మొన్న అమ్మ గారు చెప్పినా, నేను చెప్పినా, మా సబ్బన చెప్పినా, లేకపోతే మా ముచ్చాలని చెప్పినా అది వేరు. ఆయన నోటితో చెప్పారా?
అంటే మళ్ళీ అంటున్నా ఎందుకన్నా కదా మళ్ళీ మాట్లాడింది అది తప్పది. ఒక పెద్ద ఆయన చెప్పినప్పుడు దానికి కొంత క్లారిటీ ఉంటుంది, లేదంటే ఇదో మమ్మకి చెప్పారు కానీ ఇది కాదు ఇలా మళ్ళీ మా మళ్ళీ నిర్ణయం తీసుకున్నాం మేమే చెప్తాం. కాబట్టి దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అప్రస్తుతం అయిపోయింది, సబ్జెక్ట్ ఇస్ ఓవర్. ఏంటి కాదండి, వైసీపీ నేతలకు ఏమైనా దీనికి వేసుకుంటున్నాము ఆ రోడ్డు మీద ఎవరైనా అందరూ వెళ్తారు కదా, కాదండి మరేమో నాకైతే మాకు మీరు ఊహిస్తున్నారు ఎవరైనా వచ్చి ఇక్కడ రోడ్డు లేదు ఈ రోడ్డు లేదు ఇక్కడ ఇల్లు లేవు అని చెప్పి చెప్పానండి. ఏం మాట్లాడతారు అది, కాకపోతే 10 మందికి కావాల్సి ఉండొచ్చు ఈ వీధికి ఆ వీధికి ఈ వీధికి ఆ వీధికి కావచ్చు ఏమి ఆ 10 వీధుల్లోనే 3 వీధికి వేయచ్చు 7 వీధికి నెక్స్ట్ ప్లేస్ వేస్తారు, దానికి తప్పేముంది? దానికి మాట్లాడేందుకు అవకాశం ఉండాలి కదా. ఏదైనా ఏంటి దయచేసి ఒక విషయం చెప్పిందా, మా తాలూకు చిరకాల వాయించ మా తాలూకు కోరిక మా డిమాండ్ ఉత్తరాంధ్ర రైల్వే జోన్ రావాలని. ఈ ప్రశ్న వచ్చి రేపు బీజేపీ అధ్యక్షురాలు బీజేపీ పార్టీ వస్తాను వాళ్ళని అడుగుతున్నారు బాబు, మా తరఫున కూడా మీరు అడగండి, అడగమని వాళ్ళని అడగండి ఒకసారి. స్టేట్ గవర్నమెంట్ ప్రజలు ఉందని చెప్తున్నాం కదా మేము, మా డిమాండ్ మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఢిల్లీ పోయిరా ఈ విషయాలను వచ్చి అడుగుతూనే ఉన్నాము, అది అడుగుతున్నాము. మన స్టీల్ ప్లాంట్ వచ్చి దీన్ని ఆపమని అడుగుతున్నాము, ఏడి అలాగే ప్రత్యేక జోన్ అడుగుతున్నాము, ఇవన్నీ మా డిమాండ్లు ఉన్నాయి.